తన ఇంటిపై కొందరు దాడి చేశారని మాజీ డీసీపీ సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు కాంగ్రెస్కు చెందిన వ్యక్తులు తనపై కుట్రలు చేస్తారని మండిపడ్డారు. వ్యక్తిగత కక్షతో తనపై దుష్ప్రచారం చేస్తారని తనకు ఏ పార్టీతో సంబంధం లేదని తెలిపారు. ఖమ్మానికి చెందిన నాగేశ్వరరావు మరికొందరు రౌడీ షీటర్లు తుమ్మల నాగేశ్వరరావు తనపై కుసుగులుపుతున్నారని సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. నా పేరు సుభాష్ చంద్రబోస్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని. ఖమ్మం జిల్లాలో చాలా కాలం నేను సర్వీస్ చేయడం జరిగింది. నేను 2 నెలల క్రితం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. మన పువ్వాడా జయ్య గారికి సపోర్టుగా వారి కుటుంబంతో నాకున్న అనుబంధం 30 సంవత్సరాల నుంచి ఉంది. నాగేశ్వరరావు గారు, పువ్వాడ నాగేశ్వరరావు గారు పెద్ద ఆయన, తర్వాత వారి కుమారులు అందరితో కూడా నాకు అనుబంధం ఉంది. ఆ అనుబంధం మేరకు ఆయనకు సపోర్ట్ చేసే ఉద్దేశంతో ఆయన చేసిన అభివృద్ధిని ఈ టౌన్ 5 సంవత్సరాల్లో ఎంత శరవేగంగా అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలుసు. ఆయన కొనసాగింపుకి నేను సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఉద్యోగంలో ఉంటే అది కుదరదు కాబట్టి, అది ఎథికల్గా కూడా కరెక్ట్ కాదు కాబట్టి నేను వాలంటరీగా నాకు సర్వీస్ ఉన్నప్పటికీ నేను రిజైన్ చేసి వారి వెంట నడవటం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో గత 2 నెలల క్రితం తుమ్మల నాగేశ్వరరావు నాకు ఫోన్ చేసి, దాదాపుగా బహుశా 20 రోజుల క్రితం ఫోన్ చేసి, నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, నీ సంగతి చూస్తానని నాకు ఫోన్లో బెదిరించడం జరిగింది. నేను అదేం వినిపించుకోలేదు. ఎందుకంటే నాకు పువ్వాడ గారి గెలుపు ముఖ్యం. ఎందుకంటే మీరు అందరికీ తెలుసు ఎంత ఖమ్మం 5 సంవత్సరాల క్రితం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది. దానికోసం అని చెప్పేసి ఈ బెదిరింపులకు నేను బెదిరే అవసరం లేదని చెప్పేసి